ఆన్ చేసుకున్నా. ఏం కుట్టుకోవాలి? పాకెట్ కుట్టుకోవాలి కదా. ఇక్కడ పాకెట్ మనం ఆల్రెడీ ముందుగానే తయారు చేసుకున్నాం కదా, సో పాకెట్ తీసుకున్నాం. ఓకేనా, ఇది పాకెట్ అన్నమాట. ఓకే, స్టిఫ్గా ఉండడానికి ఇక్కడ క్యాన్వాస్ కూడా వేసుకోవచ్చు. ఓకే, హాఫ్ ఇంచ్ క్లాత్ ఉండేలాగా పెట్టుకోండి. ఓకేనా, మొత్తం క్లాత్ పెట్టకూడదు. మనం పై పాకెట్లో ఏం పెట్టుకోము కదా, నైస్గా ఉంటేనే బాగుంటుంది, ఇంతగా కాకుండా. ఓకేనా, మీరు ఏమైనా బీడీ కట్టలు సిగరెట్ ప్యాకెట్లో ఇట్లా పెట్టుకుంటారా? అలా అయితే పెద్దగా పెట్టేసుకోండి, నో ప్రాబ్లం. ఓకేనా, ఏం కామేష్, నువ్వు సాదా కత్తెర పెడతావా జోలో? దీన్ని స్ట్రైట్గా పెట్టుకోవచ్చు. ఓకేనా, సో మనకి పాకెట్ స్టిచ్చింగ్ అనేది అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, బ్యాక్. ఓకే, బ్యాక్ అనేది ఫ్రంటా.
రైతేనా? రైతు సోల్డర్ మొక్కలు కనిపించలేదా నీకు? చూడండి, ఒకటి పైన, ఇంకోటి సమానంగా ఉండాలి ఖర్చు. ఓకేనా? బ్యాక్ కంటే షోల్డర్ ముక్కలు ఎక్కువ వచ్చినా ఏం కాదు, కానీ షోల్డర్ ముక్కల కంటే బ్యాక్ ఎక్కువ రాకూడదు. ఓకేనా? నాకేం మెయిల్ రాలేదు. వచ్చింది, ఒక నిమిషం ఆఫ్ చేసుకోండి. తర్వాత దీనిపైన ఎలా మెయిన్ చేసుకోవాలి? అంతేనా? సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ఈ ఫ్రంట్ భాగం ఉన్నాయి కదా, ఇలా వేయాలి. ఇలా వేసి ఫస్ట్ పై కూడా తీసుకొని ఇలాగా, అంతే. ఓకేనా? లేదు అనుకుంటే మీరు ఫస్ట్ ఒకటి కుట్టుకొని మళ్ళీ తర్వాత అయినా తిరిగి వెళ్ళుకోవచ్చు. ఇక్కడైతే మూడు సమానంగా ఉండాలి. ఓకేనా? ఇలా
ఓకేనా, ఇలా కుట్టుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్స్ చేపట్టి, ఇది హ్యాండ్సే కదా. ఫస్ట్ ఏంటంటే ఇలా ఫోల్డ్ చేసుకోండి, ఫస్ట్ ఇలాంటి క్లాత్ ఒకటి తీసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోండి, ఓకేనా. సేమ్ క్లాత్ లాగానే మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇక్కడ కొంచెం మీరు తిరగడానికి కొంచెం కట్ చేసుకోండి. కొంచెం స్మూత్ క్లాత్ కదా, ఇలా ఫోల్డింగ్ చేయాలంటే కొంచెం తలనొప్పి. ఏమంటే చేసేసా ఇంకో హ్యాండ్ ఉంది కదా. సేమ్ అది ఎలా కుట్టామో ఇది అలానే. చూడండి ఇది సేమ్, మళ్ళీ ఇటువైపు తిప్పుకోవాలి.
కవర్లు ఇక్కడ చిన్నగా ఫోల్డ్ చేసుకుంటూ రావాలి. మీకు ఎంత చిన్న వీలైతే అంత చిన్న ఫోల్డ్ చేయొచ్చు. ఫ్రంట్ ఒక బ్యాక్ ఇలా ఒకే సైడ్ ఉండేది, ఒక ఫ్రంట్ ఒక బ్యాక్ తీసుకోవాలి. ఓకేనా? ఇలా ఫోల్డింగ్ చేసి దీనికి సరిపోయినా లేదా ఇలా పట్టుకుని వస్తారు, సరిపోయిందా తక్కువ ఉందా లేకపోతే ఎక్కువ ఉందా అనేది చూసుకొని, కొంచెం తక్కువ ఉంది కదా, ఒక హాఫ్ ఇంచ్ తక్కువ ఉంది కదా, సో మనకి సరి పట్టుకుంటే సరిపోయిందా, సో ఈ హాఫ్ ఇంచ్ మనం కట్ చేసుకోవాలి. ఓకేనా? ఇలా రెండు బ్యాక్స్ కలుపుకోండి, ఇలా రెండు ఫ్రంట్ కలుపుకోండి. ఒకేసారి మీకు అయిపోతుంది. హ్యాండ్స్ వేసి కుట్టేద్దాం. సో మనకి ఇక్కడ ఏముంది, ఇక్కడ పట్టింది కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది, ఫ్రంట్ భాగం వచ్చేస్తుంది. ఫ్రంట్ భాగం రివర్స్లో ఉండాలి. ఓకేనా? ఇది రివర్సే కదా ఉండేది, రివర్స్. క్లాత్ ఉంది కదా కింద క్లాత్, అది బాడీ మీదనే ఉండాలి, హ్యాండ్ మీద ఉండకూడదు. ఓకే? సేమ్ ఇట్ సైడ్ కూడా ఇంకొక సైడ్ తీసుకోండి. చూస్తున్నారా ఏదో చేసుకోవచ్చు ఫుల్గా మత్తెక్కిందా అందరికీ.
మస్త్ వదలాలి. ఏం కామేష్ సార్? సార్ ఇట్ సైడ్ ఇట్ సైడ్ వెళ్ళినావా? మళ్ళీ సార్ ఇట్ సైడ్ వెలుగుతున్నావా? ఇది చూది మాస్టర్ మంచి మనం లోడింగ్ పై కుట్టు వేసుకోవాలంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇట్లాంటి రెడీమేడ్ కుట్టు వేసుకోవాలంటే నార్మల్ వైపు నుంచే కుట్టుకోవాలి. నిద్ర వస్తుందా సుమాద్రి? నిద్ర ఇలా మలుచుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే ఇలా సమానం పెట్టి ఇలా మలుస్తారు, అప్పుడు ఎంత క్లాత్ పోతుంది అనుకుంటున్నా మనకు చాలా టైట్ అయిపోతుంది. ఓకేనా? ఇక్కడ చూసుకోవాలి మీరు ఈ హ్యాండ్స్ సమానంగా ఉన్నాయా లేదా. ఓకే, సమానంగా లేకపోతే లైట్గా కొంచెం లాగండి, పర్లేదు. ఓకేనా? ఒక హాఫ్ ఇంచ్ తేడా ఉన్నప్పుడే మీరు లాగాలి. 1 ఇంచ్ 1.5 ఇంచ్ అలా ఉన్నప్పుడు లాగితే ప్రయోజనం ఏమీ ఉండదు, సెట్ కాదన్నమాట. ఎంత వచ్చింది? అలా చేయకూడదు, చెప్పేసి. ఓకేనా? చెప్పేసినావా? తర్వాత ఆప్షన్ చేసుకో. అలా బిల్డ్ అయిందంటే ఆ ఫ్యాన్స్ చేసుకోవచ్చు. ఆ ఫ్యాన్స్ కూడా చెట్టు కాదు, ఆ ఫ్యాన్స్ కటింగే వేరు. ఫుల్ హ్యాండ్స్ని ఆ ఫ్యాన్స్ చేసుకుంటే అస్సలు బాగోదు, గుర్తు పెట్టుకోండి. రెడీమేడ్ సెట్లు అయితే వేరు, కానీ మన కుట్టించిన సెట్లు అయితే ఫుల్ హ్యాండ్స్ది ఆ ఫ్యాన్స్ చేసుకుంటే కావాలి. చూడండి. ఓకేనా? ఇలా ఉండాలా? సేమ్ ఇట్ సైడ్ కూడా అంతే. Thank you.
నిద్ర చాలా తక్కువ అయిపోయింది కదా, నిద్ర చాలా తక్కువైందా అంటున్నా? ఎక్కువే కానీ తినడం ఎక్కువ అయిపోతుంది సార్. అవునా? నైట్ కూడా పడుకోవడానికి మధ్యాహ్నం పూట బాగా తింటే నీ కడుపు నిండా ఫుల్గా నిద్ర వస్తుంది కదా. అవును సార్. తక్కువ పెట్టామని చెప్పాను సార్. తక్కువ చెప్పాను సార్. వాళ్ళు కొద్దిగా ఎందుకు పెట్టాలా? మీరు తింటే వాళ్ళు పెట్టేది ఏముంది తినకుంటే? అంటే వాళ్ళు పెట్టట్లేదు సార్, మేమే పెట్టుకుంటున్నాం సార్. మరి మీ చేతుల్లోనే అండి ఇప్పుడు, మీరు ఎంత తక్కువ తినాలా? ఏదో వాళ్ళు ఏదో ప్లేట్లో దండి వేస్తే అనవసరం కింద పడేవాళ్ళని చెప్పి తినొచ్చులే. మీ చేతిలోనే గరిపండి, ప్లేట్ నిండా పెట్టుకొని తినేదే. మనం కింద ఫోల్డింగ్ చేసుకోవాలి. ఓకేనా? కింద చూడండి, ఎంత చిన్నగా చేసుకుంటే అంత బాగా నైస్గా ఉంటుంది. ఓకేనా? మీరు ఒకేసారి ఫోల్డ్ చేసుకోండి, అర్థమైనా? రెండుసార్లు ఫోల్డ్ చేసుకోండి. ఒకేసారి చేసుకోవాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. ఓకే, ఇక్కడ ఒక పాదం ఉంటుంది, మనం ఫస్ట్ అలా ఫోల్డ్ చేసి అలా పెట్టేసినాం ఇక్కడ, అదే తీసుకుంటారు ఆటోమేటిక్గా. ఓకేనా? దాన్ని ఏమంటారు నాకు తెలియదు. ఫోల్డింగ్ పాదం ఉంటుంది. ఏ మిషన్కైనా బిగించుకోవచ్చు, ఇది తీసి ఇక్కడ ఇక్కడ ఉంది కదా, ఇది తీసి అది బిగించుకోవాలి అంతే. హండ్రెడ్ ఉంటుంది. నేను రెడీమేడ్ చాలా తక్కువ అయ్యాను అసలు.
వీడియో కొనుక్కొని వేసుకుంటే మిగతా వాళ్ళు ఏం గుర్తించుకుంటారు చెప్పండి? ఒక టైలర్ అనేవాడే కొన్ని రెడీమేడ్ వేసుకుంటే కటింగ్ చేయడానికి సార్ ఇదేలా సార్ అదేలా సార్ సార్ రావట్లేదు సార్ ఎంత ట్రై చేసినా అవునా. సరే మా ఫ్రెండ్స్ అందరు పెళ్లి బట్టలు నా దగ్గరనే కుట్టుకుంటారు. నేను ఎందుకు ఇది ఇంత చిన్నగా ఫోల్డ్ చేసినానంటే నేను లెంత్ ఒక హాఫ్ ఇంచ్ మర్చిపోయి తక్కువ కట్ చేసిన అనమాట కాబట్టి కొంచెం చిన్నగా మర్చిపోయింది. కొంచెం మీరు పెద్దగానే ఫోల్డ్ చేసుకోండి ఓకేనా? ఇంత చిన్నగా ఫోల్డ్ చేస్తే మీరు కూర్చున్నప్పుడు కానీ ఇలా ఇది అనేది ఇలా ఫోల్డ్ పడిపోతుంది, లేకపోతే ఇలా ఫోల్డ్ చేస్తుంది, అప్పుడు బాగోదు కదా ఇలా పడితే. కాబట్టి కొంచెం వెడల్పై చేసుకోండి ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఏంటి కప్స చూడండి, కప్స చూడండి, మీకు చిన్న కప్పు చెప్తాను మంచిగా. ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోండి, ఫస్ట్ స్ట్రైట్గానే ఉంది, పీసెస్ లేకుండా కట్ చేసుకోండి. చూడండి ఇప్పుడు కప్స్ మనం ఇటు సైడ్ ఫోల్డ్ చేసుకుంటూ కుట్టుకోవాలి కదా, ఒక సైడ్ ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి. జాగ్రత్తగా చూడండి కప్పులు, మీ అందరికీ కప్పులు ఎలా ఎక్కించాలనే కొంచెం కన్ఫ్యూజన్ ఉంది కదా. సూది ఖచ్చితంగా చేంజ్ చేయాలి. అది ఇంకో కప్పి మీ దగ్గరనే పెట్టుకుంటావా? పట్టుకున్నావా? చూడండి బాగా అందరూ, ఇది యాక్చువల్గా అయితే నేను చిన్నప్పుడు ఇలానే కుట్టేవాడిని. బాగా చూడండి, ఇప్పుడు మనకి ఇక్కడ స్టార్టింగ్ ఉంది కదా, ఈ స్టార్టింగ్ నుంచి ఇలా కిందికి స్ట్రైట్గా మీరు ఇలా గీసుకోండి ఓకేనా? ఫోల్డింగ్ కనిపించాలి మీకు, లేకపోతే మీరు మార్కింగ్తో గీసుకున్నా ఓకే. అర్థమైందా? ఇలా ఫోల్డింగ్ తీసుకోండి, ఇక్కడ నుంచి మనకి క్లాత్ ఇది స్ట్రైట్గా కట్ చేసుకోండి ఓకేనా? రైట్. ఇప్పుడు ఒక హ్యాండ్ తీసుకోండి ఏదో ఒకటి, అది పక్కన పెట్టి ఈ హ్యాండ్ ఉంది కదా, ఏదైనా తీసుకోండి హ్యాండ్ ఉంది ఓకేనా? చూడండి ఫస్ట్ నేను ఇక్కడ ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ పెట్టుకున్నాను, ఇలా కొలుచుకుంటాను, ఏదైనా తక్కువ ఉంటే ఫోల్డింగ్ చేసుకుంటాను ఓకేనా? ఇలా స్టార్టింగ్ నుంచి ఇక్కడ ఇలా పెట్టుకోవాలి. పైనే చేతి హెవైనే మనం నేను పాతదైతే చేతి లోపల నుంచి కుట్టాలని చెప్పింది ఓకేనా? ఇదైతే కనుక చేతి పైననే కుట్టుకోవాలి. చూడండి నాకు ఎక్స్ట్రా వచ్చింది కదా, ఎక్స్ట్రా వచ్చినది ఇక్కడ ఈ ఫోల్డింగ్ చేయాలని చెప్పాను కదా, అలా ఫోల్డింగ్ చేసుకుంటాను. ఇక్కడ సమానంగా పెట్టుకొని వచ్చిన ఎక్స్ట్రా క్లాత్ మొత్తం ఇక్కడ ఫోల్డింగ్ చేసుకుంటాను. అయిపోయిందా? ఇప్పుడు చూడండి ఇలా వచ్చింది కదా నాకు, ఇలా వస్తే నేనేం చేస్తాను, ఇప్పుడు ఈ రెండు ఇలా ఇలా కలిపేస్తాను ఇక్కడ సమానంగా. మీకు ఏది ఈజీగా ఉంటే అది కుట్టేసుకోండి అంతే. ఇప్పుడు మనం ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ ఇక్కడ సమానంగా పెట్టుకోవాలి. దీనికి సమానంగా పెట్టుకొని మిగతా క్లాత్ మొత్తం ఎక్స్ట్రా వస్తే ఇలా కుట్టేసుకుంటూ రావాలి. క్లాత్ కట్ చేసుకోండి. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇలా తిప్పేస్తాను నేను అంతే.
ఏంటి ఇలాగ అంతే. ఇక్కడ పైన కుట్టేస్తాను ఇంకా. చెప్పండి మీకు ఏది ఈజీగా ఉంది? రెండు ఈజీగానే ఉన్నాయా? సరే మీకు ఏది అలవాటు అయిపోతే అది కుట్టేసాను అంతే. కానీ అన్నీ నేర్చుకోండి పెట్టుకోండి అంతే. టైలర్ అనేవాడు అన్నీ నేర్చుకొని పెట్టుకోవాలి. ఇంకో కప్పు కుట్టండి ఎవరన్నా చూద్దాం. ఇంకో కప్పు ఉంది కదా, ఫస్ట్ ఏది వస్తే అది ఇలా తీసుకోండి. ఇక్కడ పెట్టేసి ఇక్కడ మనం ఇలా ఫిట్ పెట్టాం కదా దానికి, సో దీనికి కూడా ఇలానే పెట్టాలి. క్లాత్ మిగిలింది అనుకోండి, ఇలా ఫోల్డ్ చేస్తాం. ఓకేనా? చూడండి నేను పైనుంచి కుట్టుకున్నాను, ఇలా ఓపెన్ చేస్తాను. ఓకేనా? ఇలా ఓపెన్ చేసి దీని మీద ఇలా స్ట్రైట్గా పెట్టేస్తాను. ఇలా మీరందరూ పవర్ మిషన్ తీసుకోండి. డబ్బులు ఒక సీజన్, మీ యూనిఫామ్ సీజన్ అయిపోతే మీ డబ్బులు మీకు ట్రిబుల్ వచ్చేస్తారు. ట్రిబుల్ ఒకసారి కాదు. చూడండి సమానంగా పెట్టుకోండి. ఇక్కడ
ఏజీసీ ఉంది, రెండు ఏజీ ఉన్నాయి, ఒకటైనా. అవునా? నెక్స్ట్ లాస్ట్ కాలర్ తయారు చేయలేదు కదా, చూడండి కాలర్ ఎలా ఉంటుంది. మనం ఇది ఉంది కదా, దీని సైడ్ మనం ఎప్పటికీ మార్పు ఇలా హోల్డ్ చేయకూడదు, ఓకేనా? ఎలాగైతే పైన క్రాస్ ఉంటుందో అలా వైపే మనం హోల్డ్ చేస్తాం. కాలర్ స్టాండ్లో ఇది ఒక టైప్ అన్నమాట, ఇది ఒక స్టైల్, ఓకేనా? కాలర్ స్టాండ్ మీవి ఇలా స్టైట్ ఉంటాయి కదా, ఇది కొంచెం రౌండ్ వస్తే, ఓకేనా? మళ్ళీ నేను కన్ఫ్యూజ్ అవ్వచ్చు. ఫస్ట్ నేను కాలర్ స్టాండ్ హోల్డింగ్ చేసుకున్న వైపు ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటాను. ఇప్పుడు వేస్ట్ క్లాత్ ఉంటుంది కదా, ఇంకా ఇక్కడ దీనికి సరిపోయే క్లాత్ తీసుకుంటాను, ఓకేనా? మూడు వైపులా మనకి క్లాత్ ఉండాలి కాలర్కి అయితే, ఇటువైపు ఇటువైపు ఇటువైపు, కింది సైడ్ ఉండకూడదు, ఓకేనా? మూడు వైపులా మనం ఇలా చేసుకుంటూ రావాలి. ఇంట్లో అందరు మర్చిపోయాడా ఇక్కడ దారం వేసుకున్నట్టు ఎక్కువ వేసుకోలేదా? అదే దానం వేసుకుంటే ఇంకా చాలా బాగా వచ్చేది. ఇలా మీ కత్తెరలు పెట్టద్దు, మీ కత్తెరలు కొంచెం షార్ప్గా ఉంటాయి, పైకి వచ్చేస్తుంది కత్తెర, ఓకేనా? తర్వాత ఖచ్చితంగా మీరు ఇలా అనుకోవాలి, అప్పుడే మనకి కాలర్ అనేది పని నీట్గా ఉంటుంది. అప్పుడు మనకి ఈ క్లాత్ ఉంది కదా, ఇలా ముందరికి రాకుండా ఇలా రాకుండా ఉంటుంది మనకి, ఇలాగా ఇలా రాకుండా ఉంటుంది, అలా మనం రబ్ చేస్తాం, ఓకేనా? ఇలా నాలుగు వైపుల పుట్ట వేసుకోవాలి, మీరు ఎందుకు మూడు వైపులు వేసుకున్నారు? ఇప్పుడు కరెక్ట్గా దాని వరకు క్లాత్ మనం కట్ చేసుకోవాలి, ఎక్స్ట్రా క్లాత్ ఉండకూడదు, ఓకేనా? ఇప్పుడు సెంటర్ మార్క్ పెట్టుకోండి. ఇప్పుడు
సైడే మనం వేయాలి, మనకు కనిపిస్తుంది కదా క్లాత్ ఏది క్యాన్వాస్ ఏది అనేది, ఇటు సైడే వేయాలి. ఇటు సైడ్ ఇలా తిప్పి వేయకూడదు. తినరావు ఎక్కడ అర్థమైందా? ఎక్కడ ఎక్కువైందా? ఎందుకయ్యా హెడ్ ఎక్కువ నీకు? అప్పుడు మెడ నొప్పి రావాలి కదా. రెండు వచ్చినాయా? చూడండి ఇక్కడ సెంటర్ మార్క్ ఉంది కదా, ఈ సెంటర్ మార్క్ ఇలా కలుపుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి ఇలా కుట్టేసుకోవచ్చు, 10 pieces కావచ్చు. ఓకేనా? లేదు అనుకుంటే 3 ఒకేసారి వేస్తాను సార్ అంటే ఇలా క్లాత్ తీసుకొని ఇలాగా దీని మీద ఇలా ఇలా పెట్టుకోవాలి. జిబ్బాకి ఇలానే కదా మనం కట్ చేసింది, అంతే. స్ట్రైట్కి వచ్చేది ఇలా క్రాస్ తిరుగుతుంది, తేడా అంటే ఉండదు. ఓకేనా? నేను మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వచ్చు. కాలర్ స్టాండ్కి ఇదొక స్టైల్. చాలామంది ఏం చేస్తున్నారంటే ఇది ఇక్కడ నుంచి ఇలా స్టైట్గా చివరికి ఇలా వేసేస్తున్నారు ఇలాగా. అలా వేయకూడదు ఎప్పటికీ. అది కుట్టేటప్పుడు కాలర్ కుట్టేటప్పుడు ఇక్కడి నుంచి వేసుకోవాలి ఇలాగా. ఇక్కడి వరకు అంతే. కాలర్కి 1 inch డిఫరెన్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి కాలర్ 1 inch, ఇక్కడ 1 inch. ఓకేనా? ఇప్పుడు మనకి దీనికంటే ఇది క్లాత్ అనేది ఒక 5 inch కానీ, 5 inch కంటే ఒక్కొక్క పాయింట్ ఎక్కువ కానీ అలా. ఓకేనా? మరి 8 inch కూడా ఉండకూడదు. సరిపోయినా? ఇప్పుడు మనకి కాలం కొంచెం తక్కువ ఉంది కదా, కొంచెం కట్టే ఆ కొంచెం మీరు అసలు బ్యాక్లో మీరు అసలు తెంపకూడదు ఇంకా కత్తెర. ఓకేనా? ఇంతసేపునే ఫ్రంట్లోనే తెంపుకోవాలి, బ్యాక్లో అస్సలు తెంపకూడదు. గుర్తు పెట్టుకోండి.
ఇలా రౌండ్గా కట్ చేస్తాం, ఇలా బాక్స్ లాగా ఉండవు. ఏం గణేష్ పైనుంచి వేయాలి కాలర్లు, చొక్కాకి పైనుంచి వేయాలి, రివర్స్ వేస్తే అది కూడా అటువైపు వెళ్ళిపోతుంది. స్టార్ట్ చేయండి ఓకేనా, లేదా స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేసినా ఓకే, స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేయండి. మనం పుట్టిన పుట్టి ఇక్కడ కనిపించకూడదు, అలా లోపలికి తోసేయాలి ఓకేనా. ఎక్కడి నుంచి స్టార్ట్ చేసినామో చుట్టూ తిరిగి అక్కడికి రావాలి. అయిపోయిందా? ఓకేనా.